వెల్కమ్ టు సునీతా కిచెన్. నా పేరు సునీతా చౌదరి. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ టమాటా రైస్ అండి. ఈ టమాటా రైస్ని 10-15 నిమిషాల్లో మనం చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు అండి. ఈ టమాటా రైస్ లంచ్ బాక్స్కి కానీ టిఫిన్ బాక్స్కి కానీ చాలా బాగా సూట్ అవుతుందండి. ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలను చూసేద్దాము. ఉడికించి పెట్టుకున్న రైస్ అండి, 1 కప్ తీసుకున్నాను. ఈ విధంగా పొడి పొడిగా ఉండేటట్లు ఉడికించి పక్కన పెట్టుకుందాము. అదేవిధంగా దాల్చిన చెక్క 1 చిన్న ముక్క, 5 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. అదేవిధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద టమాటాలు, 1 ఉల్లిపాయ. ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 4 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు తయారీ విధానాన్ని కూడా చూసేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని 1 కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి వేడి చేసుకుందాము. ఈ టమాటా రైస్ని మనం మీడియం ఫ్లేమ్లో చేసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా చెప్పుకున్న మసాలా దినుసుల్ని అన్నింటినీ కూడా దీంట్లో వేసుకుందాము. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి వేయించుకుందాము. వెల్లుల్లి రెబ్బలు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి వేయించుకుందాము. పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు కరివేపాకును కూడా వేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా వేగనివ్వాలి. మూడు నిమిషాల తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకొని మరలా 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే టమాటా ఈ విధంగా మెత్తగా ఉడికి ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లోకి మిగతా స్పైసెస్ని కూడా యాడ్ చేసేద్దాము. ముందుగా పసుపు, కారం, ధనియాల పొడి, అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఈ స్పైసెస్ అన్నీ కూడా టమాటా మిశ్రమానికి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటా రైస్ని అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత మరలా ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే టమాటా రైస్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని 1 ప్లేట్లోకి ఈ టమాటా రైస్ని తీసేసుకుంటే వేడివేడిగా టమాటా రైస్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత సింపుల్గా ఈ టమాటా రైస్ మనం తయారు చేసుకున్నామో. ఈ టమాటా రైస్ని మనం పిల్లలకి లంచ్ బాక్సులకి కానీ టిఫిన్ బాక్సులకి కానీ 10 నిమిషాల్లో మనం తయారు చేసేయచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా కామెంట్ పెట్టండి.